సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ రాఘవేంద్ర మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపనంతరం ప్రజలు వాహనదారులు ఎవరు రోడ్లపై రావద్దని వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ రాఘవేంద్రతో పాటు బాల్కొండ రక్షక భటులు సతీష్ లింగన్న జలంధర్ రాకేష్ తదితరులు ఉన్నారు. మండల కేంద్రంలో ప్రధానమైన ఏడవ నంబర్ జాతీయ రహదారిపై పాత రహదారిపై పాత బస్టాండ్ ప్రాంతంలో మరి ప్రభుత్వము మరి ప్రజా సంక్షేమం దృష్ట తీసుకున్నటువంటి లాక్డౌన్ నేపథ్యంలో మరి అత్యవసర మధ్య తప్ప ఎవరు కూడా బయటకి రాకుండా మరి ప్రతిష్టమైనటువంటి ఆ చర్యలు తీసుకునే క్రమంలో మరి పోలీస్ వారు ఇక్కడ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గారు మరి వాహనాలని తనిఖీ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా స్థానిక ఎస్ఐ రాఘవేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వము కరోనా విద్యుత్ దృష్టి పెట్టుకొని లాక్డౌన్ జీవో తెచ్చి అమలు చేయడం జరిగింది. దాని తర్వాత పరిస్థితులను బట్టి కొన్ని రిలాక్సేషన్ ఇస్తూ ప్రజెంట్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొన్ని ప్రిస్క్రైబ్ చేసిన కార్యకలాపాలకు అనుమతిస్తుంది. రైలు 4:45 నుండి షాప్ బంద్ చేసేసుకొని 5 గంటల కంప్లీట్గా షాప్ క్లోజ్ చేసేసుకొని రైలు ఇంటికి చేరడానికి 1 అవర్ గేట్ టైం 6:00 వరకు ఇచ్చింది. కావున రైళ్ళందరిది కోరేది ఏంటిదంటే డే టైంలో పని నిమిత్తం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరిస్తూ పని ప్రదేశంలో మినిమం 3 ఫీట్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మినిమం 3 ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళ పని చేసేసుకొని షాప్స్ ఇతర అవసరాలు 5 గంటల పూర్తి చేసేసుకొని 6 గంటల వరకు ఇంటికి చేరుకోవాల్సిందే కోరుతున్నాము. ప్రజలు ఈ నిబంధనల గురించి 6 గంటల తర్వాత రోడ్లపై అనవసర విషయాల్లో తిరిగితే మాత్రము కేసులు నమోదు చేయడం జరుగుతుంది.